బిఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ వస్తుంది, ఎలా అయినా బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, మీరు అసలే పట్టించుకోకుండా అసలు బరిలో లేదు అనుకున్నప్పుడు ఎలా ఏర్పడుతుంది అనుకుంటున్నారు? ఏదో ఉన్నామని చెప్పుకోవడం కొరకు, కార్యకర్తలకు ఏదో ధైర్యం ఇచ్చుకోవడం కొరకు, ఆ ఉన్న 3-4 సీట్లలో కూడా ఏమైనా అవైనా నిలబెట్టుకోవడం కొరకు చేసే ప్రయత్నంలో భాగంగా అంటారు. కానీ వాస్తవానికి వాళ్ళకు కూడా తెలుసు పూర్తిగా పడిపోయిందనే విషయం. ఇట్ ఇస్ వెరీ క్లియర్, అందులో డౌట్ ఏమీ లేదు. ఓకే, సో క్లియర్ క్లారిటీ అనేది ఓటర్లలో ఉంది. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు ఓవరాల్గా? మేము తప్పకుండా గతంలో ఏదైతే మాకు 88 సీట్లు వచ్చినాయో దానికి దాటే వస్తామనే నమ్మకం మాకు ఉంది, అందులో సందేహం ఏమి లేదు. దానిపైనే వస్తాయి. వాట్ అబౌట్ జగదీష్ రెడ్డి గారు? తప్పకుండా సూర్యాపేట ప్రజలు జరిగిన అభివృద్ధిని చూసినారు, దాన్ని ఆస్వాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాలు కూడా జరిగిన డెవలప్మెంటు, ఆ గ్రామాలలో పట్టణంలో వచ్చిన మార్పులు, ప్రతినిత్యం వాటి మీద చర్చ జరుగుతుంది. పైగా నేను 2014-18 ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేర్చినాం, కాబట్టి ప్రజలు సంతృప్తినే ఉన్నారు. తప్పకుండా నాకు 3వ సారి అవకాశం ఇస్తారు, నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకు. సో నో సునామీ ఎట్ ఆల్ అండ్ ప్రపంచం కాంగ్రెస్ లా వస్తుంది అనేది కూడా కాదంటారు? అంత సీనే లేదు కాంగ్రెస్కు, ఏముందని ఆశిస్తారు ప్రజలు? ఆదరిస్తారు, ఎందుకు ఆదరిస్తారు? వాళ్ళ గత చరిత్ర చూసినప్పుడు ఏమీ గొప్పగా లేదు, ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళకి దాదాపు 45 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చారు ప్రజలు. పర్టికులర్గా తెలంగాణ వచ్చే ముందు 10 సంవత్సరాలు వరుసగా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ హయాంలోనే కదా కరువు కాటకాలు, వాళ్ళ హయాంలోనే కదా కరెంటు లేని బాధలు, వాళ్ళ హయాంలోనే కదా మంచినీళ్ళు లేని సమస్యలు, వాళ్ళ హయాంలోనేగా నిరుద్యోగ సమస్యలు, వాళ్ళ హయాంలోనే కదా రోడ్లు లేకుండా ప్రజలు ఒక ఊరి నుంచి ఒక ఊరి పోవడానికి పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ చూసినారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు, గట్టిగ దరిద్రం ఉన్నది అన్నాడు 2014 ముందు వరుసగా వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళ రాజ్యంలో. అటువంటి స్థితి నుంచి ఇవాళ ఇంకొక మాట కూడా చెప్పాలి, ఈ రాష్ట్రం నుంచి లక్షలాది మంది వలసలు పోయినారు బయటకు, మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, అన్ని ప్రాంతాల నుంచి కూడా, ఇది అదని లేకుండా. ఎక్కడ చూసినా దేశంలో మన వాళ్ళకి అనిపించేది, బయట దేశాల పోతే మన వాళ్ళకి అనిపించేది బొంబాయి, దుబాయ్ అనుకుంటా అంతటి కూడా. ఇవాళ స్పష్టంగా మనందరికీ తెలుసు, మొత్తం వలసలు వాపసు వచ్చినాయి. వలసలు వాపసు రావడమే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి దాదాపు 30 లక్షల మంది పైగా పనిచేసే అవకాశం కల్పించింది తెలంగాణ. అంత అభివృద్ధి జరిగింది, అది వాళ్ళు అందరూ మన కళ్ళ ముందు ఉంది. కాంగ్రెస్ హయాంలో ఏముంది మనకు తెలుసు, కాంగ్రెస్ హయాంలో వలసలు పోయినరు, ఇవాళ తిరిగి వచ్చిండ్రు ప్రజలు. కాంగ్రెస్ హయాంలో మంచినీళ్ళు లేవు, ఇవాళ మంచినీళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేదు, ఇవాళ కరెంటు ఉంది. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయమే లేదు, ఇవాళ అద్భుతమైన వ్యవసాయం. భారతదేశానికి అన్నపూర్ణ మారింది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం 40 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఇచ్చిన రాష్ట్రం, ఇవాళ 50 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. అంతే సమానంగా ప్రైవేట్ వ్యక్తులు కూడా కొనుక్కోబోతున్నారు, అంటే దాదాపు 3 కోట్ల పైగా మెట్రిక్ టన్ల ధాన్యాన్ని వండిస్తుంది ఇవాళ తెలంగాణ. దేశానికి అన్నపూర్ణంగా మారింది, అంటే ఒకనాడు అన్నం లేని స్థితి నుంచి, రైతు ఇతరులకు అన్నం పెట్టే రైతు తనే ఆకలి చావులకు గురే స్థితి నుంచి ఇవాళ మళ్ళీ తిరిగి దేశానికి అన్నం పెట్టే స్థితికి వచ్చింది తెలంగాణ. దాదాపు 20-25 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసింది ప్రైవేట్ రంగంలో, ఇంకొక 30-35 లక్షల మంది నిర్మాణ రంగంలో, భవన నిర్మాణ రంగంలో పనిచేసే అవకాశం వచ్చింది. దాదాపు ఇంకొక 40-50 లక్షల మంది వ్యవసాయం మీద మళ్ళీ పూర్తిగా పని నిమగ్నమైపోయి పని దొరికే అవకాశం వచ్చింది. అన్నిటికి మించి ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. ఇవాళ తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవు. ఏమిచ్చింది తెలంగాణ, ఏమిచ్చింది కేసీఆర్ పరిపాలన అంటే ఒక విషయాన్ని మేము స్పష్టంగా చెప్పగలం. భారతదేశం అంతా ఇవాళ ఆకలితో ఉంది అని చెప్పి స్పష్టమైన నివేదికలు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో ప్రజలు 35-40% మంది ఆకలితో పడుకుంటున్నారు, ఒక పూట అన్నం తిని 2 పూట వస్తువులు పడుకుంటున్నారు అని అనేక నివేదికలు మనం చూస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి కూడా ఈ పూటకు నాకు వండుకోవడానికి బియ్యం లేవు, నేను పస్తులు ఉంటున్నా అని చెప్పగలిగిన మనిషిని లేకుండా చేసింది ఈ రాష్ట్రం నుంచి ఆకలిని, దరిద్రాన్ని పారదొలింది కేసీఆర్ పరిపాలన. ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. మరి ఇటువంటి టైంలో తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ ఆదరిస్తారు, కేసీఆర్ గారిని కొనసాగించుకోవాలనుకుంటారు తప్ప, ఆనాడు ఆకలి చావులకు, దరిద్రాలకి కారణమైన కాంగ్రెస్ను మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ప్రజలకి కనపడడం లేదు. ఏం మారిందని ఇప్పుడు ఇతర పక్క రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో, ఇంకా వాళ్ళ రాజస్థాన్ కావచ్చు, ఇటు పక్కన ఛత్తీస్గఢ్ కావచ్చు, మొన్న వచ్చిన కర్ణాటక కావచ్చు, ఎక్కడ కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న పథకాలు లేవు. ఇవాళ తెలంగాణలో ఉన్న రైతు బంధు, రైతు బీమాలు ఆ రాష్ట్రాల్లో లేవు. తెలంగాణలో ఉండే 2,000-3,000 పెన్షన్ అక్కడ లేదు, ఇంకా అక్కడ పెన్షన్ 500-700 ఉంది.
తెలంగాణలోలాగా 24 గంటల కరెంటు ఆ రాష్ట్రాలలో లేదు, రైతాంగానికి 24 గంటలు ఉచితంగా ఇచ్చే స్కీమ్ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. గుజరాత్లో కూడా ఇవాళ 6 గంటలు, కర్ణాటకలో 7 గంటలు, రాజస్థాన్లో 8 గంటలు, ఎక్కడ కూడా మనతో పోటీ పడే పరిస్థితిలో లేదు. ఇవాళ పల్లెలు పట్టణాలు ఎంత అద్భుతమైన ప్రగతి. ఇవాళ పట్టణాలు పల్లెలు భారతదేశంలో ఎప్పుడు అవార్డులు ఇవ్వాలదుకున్నా 1 నుంచి 20, 1 నుంచి 50 లెక్క పెడితే అన్నీ తెలంగాణే వస్తూ ఉన్నాయి. పట్టణాల పరిస్థితి అదే ఉంది. ఇవన్నీ కూడా ఒక్క తెలంగాణలో కనపడుతున్నాయి తప్ప మరి వాళ్ళ రాష్ట్రాల్లో లేవు. పైగా 4-5 నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తప్పని పరిస్థితులలో బీజేపీని దించడానికి వేరే ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్కి ఇస్తే ఇవాళ పాపం వాళ్ళ పరిస్థితి పెనమించిపోయి పొయ్యబడ్డట్టు అయింది కర్ణాటక ప్రజల పరిస్థితి. ఆ రోజు పాపం వాళ్ళు 20% 25% కమిషన్ అడుగుతున్నారు, ప్రతి దాంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండే. ఇవాళ కుయోమరణం ఒత్తుకుంటున్నారు, మేము 25% ఎక్కువ అనుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు 40% వేస్తున్నారు, దాంట్లో డీకే ట్యాక్స్ అని ఇంకో ట్యాక్స్ అని ఇంకో ట్యాక్స్ అని మమ్మల్ని బాధిస్తున్నారు అని చెప్పి మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఒక్కటి నెరవేర్చడం లేదు, వాటి రకరకాల రూల్స్ పెట్టి మొత్తం అందరిని డిస్క్వాలిఫై చేసేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కనపడతా ఉంది స్పష్టంగా. మరి కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా ఉంది, కాంగ్రెస్ ఇచ్చిన మాటల్ని ఎప్పుడు నెరవేర్చలేదు, హామీలని ఇవాళ కర్ణాటకలో కూడా లేదు, నిన్న కాక మొన్న ఇచ్చిన హామీలు కూడా. మరి ఇటువంటి తరుణంలో అసలు కాంగ్రెస్ని ఎందుకు ఆదరించాలనుకుంటారు ప్రజలు? కేసీఆర్ దించాల్సిన అవసరం ప్రజలకేముంది? తప్పకుండా ఈ జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో దీన్ని కొనసాగించాలంటే ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు ఇంకొక మేనిఫెస్టో కూడా ఇచ్చినారు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. ఇగో మీకు 14లో మీరు ఇచ్చిన హామీ నెరవేర్చిన, 18లో మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన, మళ్ళీ మాకు ఇప్పుడు 23లో అవకాశం ఇస్తే ఇగో నేను మీకు ఇవి చేస్తా అని చెప్పి స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చినారు. తప్పకుండా ప్రజలు కేసీఆర్ నమ్ముతారు, ఎందుకంటే ఇప్పటివరకు చేసి చూపించింది కేసీఆర్ మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో. కాబట్టి ఇచ్చిన కేసీఆర్ని నమ్ముతారు తప్ప ఏదో కంటితుడుపుగా మేమేదో చేస్తాం చెప్తామని చెప్తే దాన్ని నమ్మే పరిస్థితులు లేదు, ఎందుకంటే గతంలో వాళ్ళ అనుభవం అట్లా లేదు కాంగ్రెస్తో. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళీ వెంటుకుంటారు, కేసీఆర్నే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేస్తారు తప్ప తెలంగాణ ప్రజలు మోసం చేసే కాంగ్రెస్ను, మోసగించిన కాంగ్రెస్ను నమ్మడానికి సిద్ధంగా లేరు. పైగా ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు బాధ్యులు, ఎవరిని అడగాలి రేపు, ఎవరి ద్వారా ఏం పథకాలు జరుగుతాయి? పైగా మనకు తెలుసు గత అనుభవం, ఏడాదికి ఒక ముఖ్యమంత్రి, 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు ఢిల్లీలో నిర్ణయం కావాలి, ప్రజలకు ఒక పథకం, ప్రజలు మాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పుకుంటే మళ్ళీ వీళ్ళు ఢిల్లీ పోయి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసు, ఒకదానికి అనుమతి రావాలంటే అధిష్టానం అనుమతి తీసుకోవాలి. అటువంటి పరిస్థితులలో స్పష్టంగా వాళ్ళ చేతిలో ఉన్న నాయకుడిని, వాళ్ళు ఎదుర్కొన్న నాయకుడిని ఎదుర్కొని ఎక్కడో ఢిల్లీకి పోయి అక్కడి నుంచి వెళ్ళి దిగుమతి తీసుకొచ్చి చేసుకునే నాయకుల్ని, ఆ పార్టీని తెచ్చుకునే అవసరం ప్రజలకు లేదు. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్దే హవా ఉంటుంది, బీఆర్ఎస్దే సునామీ సృష్టిస్తుంది తప్ప కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష తప్ప ఇంకోటి కాదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్ ఇవన్నీ ఉతకోతలు, అవి రాహుల్ గాంధీ మాట్లాడినవన్నీ కూడా రాసిచ్చినవి పదాలే తప్ప ఆయనకు అర్థమయ్యి ఆయన సొంత జ్ఞానంతో ఆయన సొంత మైండ్తో ఆలోచించో ఇంకోటి మాట్లాడేవి కావు. ఒక 2 మీడియా హౌస్ల సపోర్ట్తో వాళ్ళు ఏదో బాకలు కొట్టించుకుంటారు తప్ప ఆ పరిస్థితి లేదు. తప్పకుండా బీఆర్ఎస్ఏ హ్యాట్రిక్ కొడుతుంది, మళ్ళీ ముఖ్యమంత్రి గారే, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. సో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది, జగదీష్ రెడ్డి గారు కూడా హ్యాట్రిక్ కొడబోతున్నారు, ప్రజలు అవకాశం ఇస్తారని నేను భావిస్తాను తప్పకుండా, నాకు విశ్వాసం.